అది ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ కుంభరాశికి ఏలినాడు శని జరుగుతుంది. ద్వాదశంలో పన్నెండింట శని ఉన్నాడు. ఏలినాడు శని అంటే అర్థం ఏంటంటే పన్నెండింట రెండు సంవత్సరాలున్నర, కుంభంలో రెండు సంవత్సరాలున్నర, తర్వాత మీనంలో రెండు సంవత్సరాలున్నర, మకరంలో రెండు సంవత్సరాలున్నర. అంటే మకరంలో ఒక సంవత్సరం ఉంటాడు, ఇంకా మకరం నుంచి కుంభానికి వస్తాడు. అంటే సంవత్సరంలో రెండు సంవత్సరాలున్నర, మూడు సంవత్సరాలున్నర, మూడు సంవత్సరాలున్నర బాగా కష్టకాలం. తర్వాత ద్వితీయానికి వస్తే శని బాగుంటాడు, కుంభం నుంచి మీనానికి వస్తే శని బాగుంటాడు. ఈ కుంభంలో రెండు సంవత్సరాలున్నర, తర్వాత 2023 మార్చి వరకు మకరంలోనే శని ఉంటాడు. తర్వాత మకరంలో 12వ స్థానం అన్నమాట. అంటే 2022 మార్చి వరకు ద్వాదశం 12వ ఉన్నాడు. జన్మం అనగా కుంభంలోకి మళ్ళీ శని వస్తాడు. ఈ శని కుంభంలో 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ద్వితీయానికి వస్తాడు. ఈ జన్మంలో ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ గురువు ఈ నెల దాటితే ద్వితీయానికి వస్తాడు. ఎందుకంటే జనవరి దాటి ఫిబ్రవరికి వచ్చిందంటే శని గురువు ద్వాదశం 12కి వస్తాడు, అంటే ద్వితీయానికి వస్తాడు. ద్వితీయంలోకి వస్తే ధనం వస్తుంది, కానీ చాలా కష్టకాలం అని చెప్పాలి. ఈ కుజుడు ఒకడు బాగున్నాడు, తర్వాత శుక్రుడు బాగున్నాడు. కుజ శుక్రుడు ఇద్దరు కూడా మంచివాడైనారు. ఈ కుజ శుక్రుడు మంచివాడు కావటం చేత అనారోగ్య సమస్యలు మాత్రం రావు. రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు, యాక్సిడెంట్ కానీ ఏమీ జరగవు. కానీ శని వల్ల మాత్రం ఎక్కువ నష్టం కనపడుతోంది. ఎక్కువగా నష్టం అంటే తలగిరులు మొత్తం, జగన ముగ్గులు మొత్తం ఏమీ లేకుండా కేరా ప్లాట్ఫారం అనుకోవటం కాదు. ఎందుకంటే కష్టం అనేది, నష్టం అనేది సహజంగా ఉంటుంది. నష్టం తర్వాత లాభం కూడా సహజంగా ఉంటుంది. కుంభరాశి ఒకటి, సింహరాశి ఒకటి చాలా ఉత్తమమైన రాశులు, చాలా గొప్ప రాశులు అని చెప్పాలి. కుంభరాశి, సింహరాశి, కుంభరాశి నిండుకుండ అని చెబుతారు, వాడికరా నిండుకుండ అంటారు. కానీ ఎటువంటి కష్టాలైనా ఓర్చుకునే శక్తి, మళ్ళీ తిరిగి లాభించే శక్తి కుంభరాశికి ఎప్పుడు ఉంటుంది. కుంభరాశికి శని అధిపతి కాబట్టి శని కొంత ఇబ్బంది పెడతాడు, కానీ మనం జాగ్రత్తగా ఉంటే పూర్తిగా నష్ట పెట్టడు. మకర కుంభాలకి శని అధిపతి. శని వల్ల బాగా నష్టం కాదు, మన అజాగ్రత్త వల్లే నష్టం జరిగేది. అది మాత్రం చాలా అవసరం. మరి ఈ కుంభంలోకి వచ్చేంతవరకు, కుంభంలో 2 సంవత్సరాలు 6 మాసాలు, అంతవరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శనికి ఈ సంవత్సరానికి ఒకసారి 19,000 జపం, నల్ల నువ్వులు దానం ఇవి చేస్తూ ఉండాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి 3 సంవత్సరాలు 6 మాసాల వరకు కూడా, అంటే 3-4 సార్లు శనికి జపం హోమం చేయించుకోవాలి. ఎప్పుడు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి, తర్వాత శనికి ప్రదక్షిణ చేయాలి. శనిని పూజిస్తే శని మాత్రం మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. శని ఎప్పుడు కూడా మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు. తండ్రి కొడుకును కొడతాడు, కానీ ఎందుకు కొడతాడు, వాడు తప్పు చేస్తే కొడతాడు, కానీ వాడి మీద ద్వేషంతో వాడు ఏదో పాడైపోవాలని అని శత్రువులాగా మాత్రం తండ్రి కొడుకును కొట్టడు. అట్లాగే శని కూడా మనం తప్పు చేస్తే మనం శిక్షిస్తాడు. కాబట్టి మనలో ఎటువంటి పొరపాటు లేకుండా ఉండాలి. ఈ టైంలో రకరకాలైన ఆలోచనలు వస్తాయి, రకరకాలైన బుద్ధులు గలవారు, స్నేహితులు వస్తారు. కాబట్టి ఎంతవరకు మన పని, ఎంతవరకు మనం చూసుకొని మనం బయటికి రావటం. పలకరిస్తే పలకాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. పలకరిస్తే అడిగిందని సమాధానం చెప్పి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. కానీ ఎక్కువగా పూసుకొని తిరిగితే వాళ్ళు శని ప్రవేశించి మిమ్మల్ని నష్టపెడతాడు. కాబట్టి శని ప్రభావం అట్లా ఉంది. శుక్రుడు మంచివాడు, కళాకారులకు బాగుంది. మరి శుక్రుడు బాగుండటం వల్ల మరి బంగారం వస్తువులు కానీ, మరి ఈ శారీస్ అమ్మేటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మేవాళ్ళకి కానీ, కళాకారులకు కానీ చాలా బాగా ఉంటుంది ఈ జనవరి నెల మొత్తం. కాబట్టి ఈ శుక్రుడు బాగున్నాడు ఒకడు, తర్వాత
శుక్రుడు తర్వాత కుజుడు కూడా బాగున్నాడు. ఈ కుజుడు బాగుండటం వల్ల వ్యవసాయదారులకు పంటలు బాగా పండటానికి అవకాశం ఉంది. ఈ కుజుడు వల్ల ఎటువంటి వ్యాధులు మాత్రం ఉన్నా తగ్గిపోతాయి, వ్యాధుల వల్ల నష్టాలు ఉండవు. కానీ ఈ టైంలో ఆస్తులు కొనుక్కుంటానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. ఆస్తుల వల్ల ఏదైనా లావాదేవీలు ఉంటే అవి పరిష్కారం అవడానికి మాత్రం అవకాశం కాస్త కనబడుతూ ఉన్నది. కాబట్టి పరిష్కారం అంటే కోర్టులో గెలుస్తామనేది కాదు ఆలోచన. పరిష్కారాలకు పోతే మంచిగా పరిష్కారం అవుతుంది. అయితే కోర్టు ద్వారా ఏ ఖర్చులు నష్టం అయితే రావచ్చు, కానీ ఆస్తులు మళ్ళీ తిరిగి స్వాధీనం కావడానికి మంచి అవకాశం ఈ కుంభరాశికి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చదువు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఏమాత్రం తప్పినా కూడా పొరపాటు పడ్డా కూడా పరీక్ష పాస్ అవ్వడం చాలా కష్టమయ్యే లక్షణం కనబడుతుంది. కాబట్టి మళ్ళీ చదువుకున్నంతా కూడా రీపీట్ చేసుకొని బాగా చదువుకుంటేనే ఈ కుంభరాశికి చాలా బయటపడే లక్షణాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పరీక్ష రాసే టైంలో ఒక రకమైన గాభరా హడావులు ఎక్కువ అవుతుంది. నేను రాయగలుగుతాను లేదు, నాకు అర్థమవుతుందో లేదో, నేను రాయలేనేమో ఇట్లాంటి మనిషికి ఒక రకమైన గాభరా బయలుదేరుతుంది. ఈ గాభరా పడకుండా నిదానంగా కూర్చొని పరీక్ష రాసేంత టైము కూడా జాగ్రత్తగా ఉండి, నీచలో పడ్డాడు గురువు కాబట్టి వచ్చినవేమో ముందు రాసుకొని చిన్నగా నిదానంగా ఆ టైం ఎంత టైం ఇచ్చారో అంత టైమో మరి విశ్రాంతిగా కూర్చొని 1-4 సార్లు చూసుకొని జాగ్రత్తగా పరీక్ష రాసుకోవడం చాలా అవసరం. బాగా చదవటం మాత్రం బాగా అవసరం. ఎక్కువ టైం చదవాలి, చదివితే కానీ పాస్ అవ్వడానికి వీల్లేదు. శుక్రుడు మంచివాడు, కుజుడు మంచివాడు. ఈ శుక్రుడు కుజుడు మంచివాడు అవటం వల్ల మరి కుజుడు వల్ల ఆరోగ్యం బాగుంటుంది, శుక్రుడు వల్ల చెప్పాను వ్యాపారస్తులు మరి కళాకారులు వీళ్ళంతా కూడా బాగుంటారు. ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే అమ్ముతారో అవన్నీ కానీ చీరలు కానీ ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. తర్వాత ఆదాయ వ్యయాలు, కుంభరాశికి ఆదాయం 5 వ్యయం 2. ఆదాయం కంటే ఖర్చు తక్కువ ఉన్నది కదా అని చెప్పి మాత్రం చేయి దారి ఖర్చు పెట్టడం మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి తొందరపాట్లు లేకుండా ఉంటే చాలా బాగుపడతారు. బండ్ల మీద ప్రయాణాలు, ఏదైనా డ్రైవింగ్ చేయటం కానీ ఇటువంటివి ప్రమాదాలకు దారి తీయటానికి బాగా అవకాశం కనపడుతోంది. ఈ రాశి వాళ్ళు రవిని శనిని పూజించాలి తప్పదు. రవిని శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి కష్ట నష్టాలు ఉండవు. రవిని పొద్దున్నే సూర్య నమస్కారం చాలా అవసరం. తెల్లవారుజాము లేచి సూర్యుడు ఉదయించే లోపల లేచి సూర్య దర్శనం చేసుకొని సూర్య నమస్కారం చేయటం. సూర్యుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సూర్యుని ఎవరికి నమస్కరిస్తారో వాళ్ళకి బాధలు పోతాయి. ప్రతిరోజు ఈశ్వర దర్శనం చాలా అవసరం. అందులో ఈ నెల 20 వచ్చేప్పటికల్లా విష్ణుమూర్తికి ప్రీతైన నెల, అంటే జనవరి నెలలో సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ పండుగ రోజుల్లో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తికి ఇష్టదైవం అదంటే ఈశ్వరుడు. కాబట్టి ఈ గ్రహస్థితి బాగాలేని వాళ్ళు సోమవారం ఈశ్వరుడికి అభిషేకం, తర్వాత శనివారం శనికి పూజ అభిషేకం, తర్వాత ఆదివారం సూర్యుడికి పూజ, ఇట్లా చేసుకుంటూ సూర్యుడికి జపం, సూర్య జపం 6,000, శని జపం 19,000, ఇట్లా చేసుకుంటూ ఉంటే కానీ ఈ కార్యక్రమాలు బయటపడలేదు. గురువుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలు చదువుకుండే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ గురువుని పూజించాలి. కనీసం శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి ప్రసాదంగా పెట్టడం చాలా మంచిది. తర్వాత గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వటం, తర్వాత శనగలు ప్రసాదంగా తయారు చేసి పెట్టడం. గురువు అనగా వాళ్ళు చెబుతుండే లెక్కలు ఏంటంటే గురువు సాయిబాబా గురువు అంటున్నారు. సాయిబాబా కంటే కూడా ఏ గుళ్ళోనైనా సరే అమ్మవారు పూజ చేసి శనగ నివేదన చేసి పెడితే చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, శుక్రుడికి అలచందలు, గురువుకి శనగలు,
ఇవి కనుక ఇచ్చేట్లయితే చాలా వరకు మంచిది. గురువు మాత్రం శత్రుక్షేత్రంలో ద్వితీయ నీచలో ఉన్నాడు కాబట్టి శని గురువు కోసమని జపం గురువు జపం 16,000 జపం చేయించుకోవాలి. శుక్రుడికి మాత్రం 6 తొందరలు దానం ఇవ్వటం 6 తొందరలు గుగ్గలు చేసి పెట్టడం ఇట్లాంటివి చేయటం చాలా మంచిది. కేసులు కానీ తగాదాలు కానీ ఇవి పెట్టుకోవడం మంచిది కాదు. తగాదాల నుంచి బాగా దూరంగా ఉండాలి. ఇదివరకు ఉన్న తగాదాలు అంటే వాళ్ళతో తెగరించుకుందాం అనే పరిస్థితి పోకూడదు. పోతే మాత్రం ఇబ్బంది పడేది కుంభరాశి వాడే. అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అప్పులు అనేది నేను చెప్పా కదా, కుజుడు మంచివాడు కాబట్టి ఏదైనా ఆస్తులు కొనటానికైతే మాత్రం అప్పు చేయొచ్చు. అంతే తప్పితే వ్యాపార రీత్యా కానీ జలసా ఖర్చులు కానీ యాత్రలకు పోవటం కానీ ఇటువంటివి పనికిరాదు. దీనివల్ల ప్రమాదాలు బాగా ఉంటాయి. ప్రయాణాలు అధిక ప్రయాణాలు చేయకూడదు. వివాహాది శుభకార్యాలకు మాత్రం దాదాపు మంచిదే అని చెప్పాలి. కానీ వివాహాది శుభకార్యాలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క జన్మ లగ్నాన్ని బాగా ఆలోచించి చేయడం చాలా అవసరంగా కనబడుతోంది. గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్నారు కాబట్టి వివాహ సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేషరాశి దగ్గరికి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే మరి ప్రేమ వివాహాలు జరిగిపోవటం స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం వల్ల ఈ సంవత్సరంలో రాహుకేతువులు మారేంత వరకు అంటే మార్చి లోపల ప్రేమ వ్యవహారాలు సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళంతా వాళ్ళు రిజిస్టాబిషన్ పోయి పెళ్లి చేసుకోవడము ఇట్లాంటివి చేసినట్లయితే వెంటనే విడిపోవడానికి కూడా చాలా దగ్గరగా కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్దల నిర్ణయం కావాలి, గ్రహస్థితి బాగుండాలి, వివాహానికి యోగ్యమైన తయమై ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఈ వివాహాలు జరిగిపోవటం చాలా అవసరం. కుంభరాశి వాడు భార్యాభర్తల మధ్య సమస్యలు సహజంగా ఈ రాహుకేతువులు జనవరి నెల మొత్తం కూడా తగాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓర్పు చాలా అవసరం. ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు విరోధం శత్రుత్వం తగాదాలు పోకుండా ఉండటం చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా గొడవ పెట్టుకున్నా కూడా సమర్థించి వాళ్ళకు సుతంగా చేయటం చాలా మంచిది అనిపిస్తోంది. కాబట్టి ఈ రాహుకేతులు చిన్నాలైనటువంటి సమయం కాబట్టి పెద్దవాళ్ళు కూడా అటువంటి దాన్ని సపోర్టు చేయడం మంచిది కాదు. గ్రహబలం వచ్చేవాడి కల్లా కుజుడు శుక్రుడు మంచివాడు, మిగతా గ్రహాలన్నీ కూడా బాగా లేవు. కాబట్టి కుజుడు శుక్రుడు మంచివాడు కాబట్టి చాలా వరకు జాగ్రత్త అవసరం. ఒక జనవరి నెల తర్వాత గురువు మారుతాడు. గురువు మారితే మీకు కొంత మంచి ఫలితం వస్తుంది. కానీ ఈ జనవరి నెల మొత్తం జాగ్రత్త చాలా అవసరం. మిశ్రమ ఫలితాలు అని చెప్పాలి. మిశ్రమ ఫలితాలు అంటే ఏమిటంటే ఇప్పుడు కావాల్సిన అన్నంలోకి కావాల్సిన కూర కలుపుకోవటం లెక్క. అట్లాగే మిశ్రమ ఫలితానికి అర్థమైంది మనకు చెడు ఉన్నప్పుడు మనం మంచిని పెంచుకోవడం చాలా అవసరం. చెడు తోయిపోకుండా ఉండటం చాలా అవసరం. ఎవరైనా దురభ్యాసాలు ఉన్న వాళ్ళు కూడా వాటిని సర్దుకొని ఉండటం చాలా అవసరం. వ్యాపారస్తులు వ్యాపారం మితిమీరిన వ్యాపారాలు పోవద్దు. కొత్త సరుకులు కొనుగోలు చేయొద్దు. ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగాలకు పోదామనేటువంటి ఆశ పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగంలో కలహాలు రావడానికి బాగా ఎక్కువ కనబడుతున్నది. కలహాలు జోలి కూడా పోకుండా సర్దుకొని అడిగి మణిగి ఉండటం మంచిది అంటారు. ఎందుకంటే చెప్పుకుండా తేలు అంటారు. తేలు స్వభావం ఏంది, కాటేస్తుంది, ఖచ్చితంగా కూర్చుంది. కానీ చెప్పు కింద పెట్ట తేలు మాత్రం ఏం చేయలేదు. కాబట్టి మనం ఎంత దగ్గర అడిగి మనిగి తగాదా లేకుండా ఉంటామో అంత ఉత్తమంగా బయటపడతాము. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. శుభం.